మీ అమ్మాయి దేవుడి పనిలో కాదు వాడి పనిలో ఉంటుంది, మీకు అర్థం కావట్లేదు. మీరు అనుకుంటున్నారు దేవుడి పనిలో ఉన్నాడు కదా, అనుకు దేవుడి పనిలో కాదు మీ అమ్మాయి పనిలో ఉంటాడు. ఏమనుకుంటున్నారు మీరు? నాన్న నేను అబ్బాయిని ఇష్టపడొచ్చా అని నడిగి ఇష్టపడతారా? లేదండి, కమిట్మెంట్స్ అన్నీ మీకు తెలియకుండా జరుగుతాయి, అది మీకు తెలియదు. ఎవరు దేవుని పని అంటూ, క్లాసులు అంటూ, కార్యక్రమాలు అంటూ ఇవి చెబుతూ లోపల వాళ్ళు దుష్ట ఆలోచనలతో, తప్పుడు ఆలోచనలతో, పాపపు తలంపులతో ఉంటున్నారన్న సంగతి మీకు తెలుసు? అసలు నిజంగానండి, యవనస్తులు బాగున్నారు అని అంటారండి, మీరు ఎవరిని నమ్మొద్దండి. అసలు అందులోనండి మన పిల్లలు అస్సలు నమ్మొద్దండి. మీకు అర్థమవుతుందండి, మన దగ్గర వాక్యం వింటున్నారు, వాక్యం నేర్చుకుంటున్నారు, చెబుతున్నారు మీరు అనుకుంటున్నారు, కానీ వీళ్ళని మీరు అస్సలు నమ్మొద్దు. ఇంకా వీళ్ళు ఇంకా ప్రమాదకరమైన వాళ్ళు. ఏమండి వాక్యం అని పేరుతో దేవుడు అన్న ముసుగులో ఎవరు దేవుని పని అంటూ, క్లాసులు అంటూ, కార్యక్రమాలు అంటూ ఇవి చెబుతూ లోపల వాళ్ళు దుష్ట ఆలోచనలతో, తప్పుడు ఆలోచనలతో, పాపపు తలంపులతో ఉంటున్నారన్న సంగతి మీకు తెలుసు? అసలు వాక్యం అనగానే, దేవుడు అనగానే, కార్యక్రమాలు అనగానే, క్లాసులు అనగానే, ఓ నా పిల్లలు క్లాస్కి వెళ్ళిపోతున్నారు, క్లాసులకు కాదు ఒకరినొకరు చూసుకోవడానికి వెళ్ళిపోతున్నారు, ఒకరినొకరు డౌట్స్ అని ఫోన్లో మా డౌట్స్ కాదు మాట్లాడుకునేది, తిన్నావా, ఏం కూర పడుకున్నావా, నేను క్లాస్కి రాలేదేంటి చూద్దాం అనుకుంటే ఇవి ఏమనుకుంటున్నారండి? చాలా ప్రమాదం అండి. ఎందుకంటే దయ్య కొద్దో గొప్ప ఈ మాటలు వినబడేది ఇక్కడే కనుక దయ్యంగా ఎక్కువగా పనిచేస్తుంది కూడా ఇక్కడే. ప్రపంచం ఎలాగో అంత వాడుకుపిట్లో ఉంది, కానీ కొద్దో గొప్ప వాడి గురించి యవనస్తులను బాగు చేసే కార్యక్రమాలు మాటలు ఎక్కడంటే ఇక్కడే కనుక వాడు ఇంకా ఉధృతంగా పనిచేస్తూ కూడా మన మధ్యనే పనిచేస్తాడు. అంటే ఇప్పుడు నిజంగా యవనంలో ఉన్నటువంటి పిల్లల విషయంలో తల్లిదండ్రులకి మీరు చాలా జాగ్రత్త పడండి. మీరు లేదంటే ఒకరోజు తలదించుకోవాలి, ఒకరోజు బాధపడాలి, ఒకరోజు ఆడవాలి. మీరు జాగ్రత్త పడండి, మీరు మేలుకొనండి. యువతకు మేలుకొలుపు అంటే తల్లిదండ్రులకు మీకు మేలుకొలుపు కాదని కాదు, ఏమండి ఆ యువతకు తల్లిదండ్రులకు మీకు ఎంత బాధ్యత. ఆ రోజు దేవునికి అవమానం, దేవుని కార్యక్రమాలే ఆగిపోయే భయంకరమైన పరిస్థితులు కూడా కొన్ని చోట్ల జాపరించే తెలిసి తోడు చేసుకున్నాయండి. అనుభవంతో చెబుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి, ఆలోచించండి. తప్పులేదు కదండి, ఎవడు మన పిల్లల విషయంలో మనం ఎంత జాగ్రత్తతో ఉండాలి. నా కొడుకు బాగున్నాడండి, నా కూతురు బాగుంటుంది అని నువ్వు అనుకుంటే తప్పు. మీ ముందు అలానే ఉంటారు, చెప్తారేంటి మీకన్నీ చెప్తారా? అమ్మ నేను ఆయన ప్రేమించవచ్చా అని అడిగి పర్మిషన్ తీసుకుని ప్రేమిస్తారా? ప్రేమించటం పాపం అని కాదు, నీ యవనం ఏం తెలుసు, నీ యవనంలో నీ యవనంలో నీకు ప్రేమ చూడగానే ప్రేమలు కలుగుతున్నది. ప్రేమ నువ్వు అంటున్నావు, ప్రేమ అన్న పదాన్ని వాడుతున్నావు, కానీ అసలు నీ మనసులో ప్రారంభమైంది కామం. నీ మనసులో ప్రారంభమైన కామానికి బయట నువ్వు చెప్పుకుంటూ తిరుగుతున్న పేరేంటో తెలుసా? ప్రేమ. ప్రేమ వేరు, కామం వేరు. దీనివలన మీ కుటుంబం, దీనివలన మీ పిల్లల భవిష్యత్తు, ఆ తర్వాత దేవునికి ఎంతటి అవమానం, ఎంతటి తలవంపు. క్రైస్తవుడు తల ఎత్తుకునేవాడే తప్ప తల దించుకునేవాడు కదా. ఈ విషయంలో కూడా అంత ఉన్నతంగా ఉండాలి. ఇప్పుడు పౌలు తిమోతికి చెబుతూ ఏమంటున్నాడు మీరు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, వృద్ధుని గద్దింపక నీవు తండ్రిగా భావించి అతనిని హెచ్చరించము. ఏమండి వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించి అతని హెచ్చరించము, అన్నదమ్ములని యవనస్తులను. నువ్వు ఎవరు పిలవాలో తెలుసా? అరే మామ అని పిలవద్దు. నీకు మామరా? మీ అమ్మకు తమ్ముడు ఆడేవేనా? నీకు ఎలా మామ ఎవడు చెప్పు. ఏంటండి అరే బాబాయ్, బాబాయా? మీ నాన్నకి తమ్ముడు ఆడేవేనా? ఏంటండి ఆ భాష ఏంటండి, ఆ పదాలు ఏంటండి, ఆ వరస ఏంటండి? అసలు చాలా తప్పండి. సంఘాల్లో జరుగుతున్న తప్పది, ఎవరి కళాశాలలో జరుగుతున్న తప్పు. యవన పిల్లలను కలిగిన తల్లిదండ్రులారా మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. వాడు వాక్యం తెలిసిన వాడైనా, వాక్యం కొరకు వచ్చేవాడైనా, వాడి మనసులో ఏముందో అది మీకు తెలియదు కనుక దేవుడు చెబుతున్నాడు. మీరు జాగ్రత్త పడండి, మీరు మేలుకొనండి. యువతకు మేలుకొలుపు అంటే తల్లిదండ్రులకు మీకు మేలుకొలుపు కాదని కాదు, ఏమండి ఆ యువతకు తల్లిదండ్రులకు మీకు ఎంత బాధ్యత. అందుకే చెప్తున్నాడు, ఏమండి ఎలాంటి ఉచ్చారణ, ఎలాంటి సంబోధన ఉండాలి సంఘములో, యవనస్తుల మధ్య, అలానే వృద్ధుల మధ్య ఎలాంటి సంబోధన. ఈ సంబోధన తప్ప మరొక సంబోధన వినబడకూడదు. ఎవరన్నా చూడండి ఆయన, వృద్ధుడని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించము, అన్నదమ్ములని యవనస్తులను. వాడిని అన్నని పిలువు, దగ్గర చిన్నోడా తమ్ముడని పిలువు. అన్న తమ్ముడు అన్న మాటలు తప్ప మామ బాబాయ్ అలాంటి మాటలు వినపడకూడదు. అదే నువ్వు పిలవాలి వాడిని, అన్నాను పిలువు.
చిన్నవాడైతే తమ్ముడు అని పిలువు, పెద్దది అక్క అని పిలువు, స్త్రీ అయితే చిన్నదైతే చెల్లి అని పిలువు. ఏమో తర్వాత మనం చూడండి ఆయన తల్లులను తల్లులని వృద్ధ స్త్రీలను నీకంటే వయసులో ఉన్న పెద్ద స్త్రీలను. ఏమన్నా స్త్రీలను మీరు చూస్తున్నప్పుడు వయసులో ఉన్న వారిని అమ్మా ఎంత మంచి మాట అండి, అమ్మా పెద్దనైనా అమ్మగారికి అని యోహాను గారు రాస్తారు చూసారా, అక్క చెల్లెం రాని పూర్ణ పవిత్రతతో. నాయన తిమోతి నువ్వు కూడా యవనంలో ఉన్నావు కదా, జాగ్రత్త, స్త్రీల విషయంలో జాగ్రత్త, యవన పురుషుల విషయంలో జాగ్రత్త, అలాంటి స్త్రీలు పెద్దలు వాళ్ళ విషయంలో జాగ్రత్త, అలాంటి పెద్దలు వృద్ధులు వాళ్ళ విషయంలో జాగ్రత్త. వాళ్ళని తండ్రులోని పిలువు, నీకంటే వయసులో చిన్నవాళ్ళు అయితే తమ్ముడు అని పిలువు, నీకంటే వయసులో పెద్దవాడైతే అన్నా అని పిలువు, అదే అమ్మాయిలు అయితే ఇది నీకంటే చిన్నదా చెల్లి అని పిలువు, నీకంటే పెద్దదా అక్క అని పిలువు. చూసారా ఏంటండి జాగ్రత్తలు, ఎవరు నిజంగా చెప్పండి, ఎవరు ఎప్పుడైనా మీ పిల్లలను కూర్చోబెట్టి నిజంగా ఇలా చెప్పారని చెప్పండి, అమ్మ కాలేజీకి వెళ్తున్నావు కదా బైబిల్ కాలేజీకి, అక్కడ నీకంటే పెద్దవాళ్ళు అయితే మగ పిల్లలు అన్నయ్య అని పిలువమ్మ, నీకంటే చిన్నవాళ్ళు తమ్ముడు అని పిలువమ్మ, నీకంటే పెద్దవాళ్ళు అయితే కని పిలువు. మీరు చెప్పారని చెప్పండి, మనం వదిలేసాం. కానీ పౌలు చూశారండి, సంఘం సంఘం డిస్టర్బ్ అవ్వకూడదు, సంఘానికి చెడ్డ పేరు రాకూడదు. నాయన నువ్వు ఒక్కడి నీ ఒక్కడి వలన సంఘాలు పాడైపోతాయి, దేవుని నామానికి అవమానం జరుగుతుంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, నేను ఎలా సంబోధించాలి వాళ్ళతో ఎలా ఉండాలి నువ్వు అంటున్నావా, మీ మధ్య ఈ విధమైన సంబోధన ఉచ్చారణ తప్ప మరి ఏ విధమైనటువంటి మాటలు మీ మధ్య వినిపించకూడదు. ఈరోజు ప్రతి ఎవరి స్త్రీలో ఒక అక్కను చెల్లెను, ప్రతి పురుషులలో ఒక అన్నను తమ్ముళ్ళు, ప్రతి పెద్ద స్త్రీలు పెద్దవారైతే ఎవరి ఒక తల్లిగా తండ్రిగా వారిని భావించినప్పుడు ఎవడు ఎంత ఉన్నతంగా ఉంటాయి సంఘాలు, ఎంతగా అభివృద్ధి చెందుతుంటాయి చెప్పండి సంఘాలు. ఈరోజు అదేనండి యువతకు, ఈరోజు నిజంగా బైబుల్ చెబుతున్న ఒక చక్కటి ఏమంటే ఒక వివరణ, బైబుల్ చెబుతున్న ఒక చక్కని సందేశం, ఇది కేవలం యూత్కే కాదు తల్లిదండ్రులకు సైతం అందరికీ సంబంధించింది. ఈరోజు దేశంలో నేరాలు జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయంటే ఎవరండి వాళ్ళని కూర్చోబెట్టి చెప్పేది, ఎవరు ఎన్ని కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినా, ఎన్ని కళాశాలలు పెట్టినా, ఎవడు ఎంతగా ఇంకో విచిత్రం చెప్పమంటారా, జరుగుతున్న ఈ నేరాల్లో ఎక్కువ మంది యూత్ అయితే మళ్ళీ అందులో ఎక్కువ మంది బాగా చదువుకున్న వారే, బాగా చదువుకుని చదువుకుని ఏం చేస్తున్నారు అని అంటే ఉద్యోగస్తులు అవుతారని మీరు అనుకుంటున్నారు, నేరస్తులు అయిపోయి చేతికి సంఖ్యలతో జైలుకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎందుకు వాళ్ళు సరిచేసేవాళ్ళు, ఏది సరిచేసే మాటలు చెప్పేవాళ్ళు అక్కడ. కనుక ఆలోచించండి, ఎన్నో తప్పుడు కార్యక్రమాల వైపుకు ఈరోజు యువత వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతారు అని దేవుడు ముందుగానే చెప్పాడు. ఒక మాట మీరు బైబిల్లో చూడగలిగితే యువత గురించి దేవుడు చెప్పిన మాట, యెషయా గ్రంథం 40:30 యెషయా గ్రంథం 40:30 అంటే యెషయా గ్రంథం 40:30 బాలురు సమసిల్లుదురు అలయుదురు, అయితే యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. చూసారా, అయితే యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అన్నాడు. అంటే యవనస్తులు అట తప్పకుండా తొట్టిల్లుతారు అన్నాడు. ఏమండి తల్లిదండ్రులుగా మీరు జాగ్రత్త పడండి, ఈరోజు ఈ మాటలు వింటున్న తల్లిదండ్రులుగా మీరు చాలా అటెన్షన్గా ఉండాలి ఇప్పుడు, ఎందుకంటే ఇది నేను చేస్తున్న హెచ్చరిక కాదు. ఏమండి ఇది నేను మీకు చేస్తున్న హెచ్చరిక కాదు, దేవుడు చెప్తున్నాడు. ఆయన ఎవరండి మా పిల్లల కోసం చెప్పడానికని మీరు అంటారేమో, మీకు పిల్లలను ఇచ్చిందే ఆయన, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అంటే ఇప్పుడు మీ పిల్లలను మీకు ఇచ్చింది దేవుడేనా, దేవుడే. అటువంటిప్పుడు దేవుడు కాకుండా ఎవరు చెప్పాలి చెప్పండి పిల్లల గురించి, దేవుడు చెప్తున్న హెచ్చరిక అండి. నేను ముందే చెప్తున్నాను ఏమంటున్నానంటే, యవనంలోకి అడుగు పెట్టగానే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే యవనస్తులు తప్పకుండా తొట్టిల్లుతారు. ఈ మాట చదివిన వెంటనే ప్రతి తల్లి ప్రతి తండ్రి యవనంలోకి అడుగు పెడుతున్న బిడ్డ విషయంలో ఎంత కేర్ఫుల్గా ఉండాలి చెప్పండి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. వదిలేశారు, దేవుడు అన్నాడు గనక తొట్టిల్లారు అని అనటం తప్ప మరలా ఇక్కడ, దేవుడు అన్నాడు గనక తొట్టిల్లారు అని అనటం తప్ప మరలా ఇక్కడ. మళ్ళీ ఇక్కడ కొంతమంది ఏమంటారు తెలుసా అండి, ఎందుకు తొట్టిల్లారు అంటే దేవుడు చెప్పాడు కదా అని అందుకే తొట్టిల్లాము. మరి ఇది కూడా దేవుని మీద వేయటమే నేరం,
నేరం నాది కాదు ఆకలిది అన్నట్టు ఎందుకు తొట్టిల్లారు అని అంటే దేవుడు చెప్పాడు కదా, ఏమన్నాడు? తప్పకు తొట్టిల్లుదురు అన్నాడు, అందుకే నేను తొట్టిల్లాను. అంటే దేవుడు అన్నందుకు దేవుడు నేరస్తుడయ్యాడు. ఇప్పుడు ఇది ప్రమాదము జరుగు స్థలము అని బోర్డు పెట్టారు, అక్కడే జరిగింది నీకు. ఇప్పుడు ఏమంటావు, వాడు బోర్డు పెట్టినందుకే జరిగింది అంటావా? జరుగుతుందని తెలిసి పెట్టాడు వాడు, నువ్వు జాగ్రత్త పడాలండి. అంతేగాని వాడు బోర్డు పెట్టినందుకే నాకు యాక్సిడెంట్ ఏంటంటే అజ్ఞానం. అది యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు అని ఎందుకు అన్నాడు? తొట్టిల్లుతారు కనుక. అందులో నేను కోరుకున్నది అదే వయసు. నీకు విరోధి అయిన అపవాది ఒకడు ఉన్నాడు, వాడు కోరుకుంది కూడా అదే వయసు, అదే కావాలి, అదే యవనం కావాలి వాడికి కూడా. ఎందుకంటే నీకు బలం అప్పుడే, నీ మెదడు చురుకుగా పనిచేస్తుంది అప్పుడే, నీకు ఆరోగ్యం అప్పుడే ఉంటుంది, బలం అప్పుడే ఉంటుంది, ఆవేశం అప్పుడే ఉంటుంది, దేనికని తెగించాలి పట్టుదల నీకు అప్పుడే ఉంటుంది. అందుకే దయ్యం వాడు కూడా యవనస్తుల మీదనే కన్నేశాడు. మీ అమ్మాయి దేవుడు దేవుడి పనిలో కాదు వాడి పనిలో ఉంటుంది, మీకు అర్థం కావట్లేదు. మీరు అనుకుంటున్నారు దేవుడి పనిలో ఉన్నాడు కదా, నాకు దేవుడి పనిలో కాదు మీ అమ్మాయి పనిలో ఉంటాడు. ఏమనుకుంటున్నారు మీరు? నాన్న నేను అబ్బాయిని ఇష్టపడొచ్చా అని అడిగి ఇష్టపడతారా? లేదండి, కమిట్మెంట్స్ అన్ని మీకు తెలియకుండా జరుగుతాయి, అది మీకు తెలియదు. ఎవరు దేవుని పని అంటూ, క్లాసులు అంటూ, కార్యక్రమాలు అంటూ ఇవి చెబుతూ లోపల వాళ్ళు దుష్ట ఆలోచనలతో, తప్పుడు ఆలోచనలతో, పాపపు తలంపులతో ఉంటున్నారన్న సంగతి మీకు తెలుసు. అసలు వాక్యం అనగానే, దేవుడు అనగానే, కార్యక్రమాలనే, క్లాసులనే కానీ, ఓ నా పిల్లలు క్లాస్కి వెళ్ళిపోతున్నారు, క్లాసులకు కాదు, ఒకరినొకరు చూసుకోవడానికి వెళ్ళిపోతున్నారు, ఒకరినొకరు డౌట్స్ అని ఫోన్లో, మా డౌట్స్ కాదు మాట్లాడుకునేది, తిన్నావా, ఏం కూర పడుకున్నావా, నేను క్లాస్కి రాలేదేంటి చూద్దాం అనుకుంటే, ఇవి ఏమనుకుంటున్నారండి? మీరు జాగ్రత్త పడండి, మీరు మేలుకోనండి. యువతకు మేలుకొలుపు అంటే తల్లిదండ్రులకు మీకు మేలుకొలుపు కాదని కాదు, ఏమండి ఆ యువతకు తల్లిదండ్రులకు మీకు ఎంత బాధ్యత.